అందరూ బాగున్నారు కదా? మరి ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాలను మీరు అభ్యాసం చేస్తున్నారా? ప్రతిరోజు కొద్దిగా అభ్యాసం చేయండి. సరే, మరి ఈరోజు మనము ఒత్తు పదాలను నేర్చుకుందాం. సరేనా? మరి ఒత్తులను ఎలా రాయాలో ముందుగా చూద్దాం. పిల్లలు, ఇప్పుడు మనము ఒత్తులు ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు చ ఒత్తు ఎలా రాస్తారో చూద్దాం. ఇది చ ఒత్తు రాసేటప్పుడు తలకట్టు తీసేస్తే వచ్చే చ చూడండి. ఇప్పుడు ఇది చ అక్షరం కదా. మరి ఒత్తు ఎలా రాస్తారు? ఈ యొక్క తలకట్టు తీస్తే వచ్చే అక్షరమే చ ఒత్తు. తలకట్టు తీస్తే వచ్చే ఒత్తు చ ఒత్తు. ఇది జా కదా. మరి జా ఒత్తు ఎలా రాస్తారు? దీనికి తలకట్టు ఉందా? లేదు కదా. జాకు ఒత్తు రాసేటప్పుడు ఎటువంటి మార్పు ఉండదు. ఇది జా ఒత్తు. ఇక్కడ ఎటువంటి మార్పు ఉండదు. మరి ఝా అక్షరం, ఇది ఝా అక్షరం కదా. ఝా అక్షరం జట ఎక్కడ ఇస్తాము? సరిగా చూడండి, ఇది రెండో దగ్గర ఇస్తాం ఇక్కడ. మరి దీనికి రాసే ఒత్తు ఎలా ఉంటుంది? దీనికి కూడా తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తే ఝా ఒత్తు. చూడండి, పొరపాటున కూడా ఈ పక్క పెట్టకూడదు. సరేనా పిల్లలు? ఝా రాసేటప్పుడు జట రెండు పక్కలు మాత్రమే ఉండాలి. ఇవి ఒత్తు. చాకు చ ఒత్తు, చ ఒత్తు, ఒత్తు, ఒత్తు. సరేనా? మరి ఇప్పుడు వీటితో తయారయ్యే కొన్ని పదాలను చూద్దాం. పిల్లలు, ఇప్పుడు మనము చా ఒత్తుకు సంబంధించిన కొన్ని పదాలను నేర్చుకుందాం. ఎలా అనుకున్నాం మనము? ఇది చా అక్షరం కదా. చా ఇది చా ఒత్తు. చా ఒత్తు. చా ఒత్తుకు సంబంధించిన పదాలను చూద్దాం. ఏమక్షరము? పా. చాకు చావపించం. ఒత్తు చదివేటప్పుడు దాన్ని ఒత్తుగా పలకాలి. ఒత్తు అంటేనే ఒత్తుగా పలకడం. పా చా పచ్చ. ఇది గా. చాకు ఇస్తే చూ. చూపు చావపించం. గచ్చు. చాకంస్తే చూ. చూపు చావతిచ్చిన. ఇక్కడ పిచ్చుక ఎలా చదవదండి? పిచ్చుక. వాగుడిస్తే మీ, రాగుడిస్తే రీకి ఇక్కడ చావతిచ్చారు. ఏమవుతుంది? మిర్చి. మరి చూడండి, ఇప్పుడు ఏ అక్షరం ఇది? మా. మాకు దీర్ఘం ఇచ్చాం కదా. మా రాగుస్తేది చా ఒత్తు ఇచ్చాం. ఇప్పుడు ఏమైంది? మార్చి. తర్వాత ఇదేం అక్షరము? పాకం ఇస్తే పూ. చాకు చా ఒత్తు ఇచ్చాను. ఏమైంది? పుచ్చా. ఇప్పుడు ఇంకొన్ని పదాలను చూద్దాం. ఇదే అక్షరము? మా. మా చా చాకు చావతిస్తున్నాను. ఎలా పలకాలదండి? మచ్చ. మచ్చ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక పదాన్ని చూద్దాం. ఇది చా అక్షరం కదా. ఇది రా అక్షరం. రాకు ఇక్కడ చావతిస్తున్నాను. ఏమవుతుంది? చ ర చ చర్ చ. సరేనా? ఇప్పుడు
রাখুন সে রু রু কু চাওতি চন্দ্র এমতুনে খাজ চু ইতে অক্ষরম না গুড়িস্তে নি চাকু এতো মিশ্রণ চে একু চাওতিসুন ইতি না এমতুনে নি নি চেনা অত বক্তনম কথা চালা নি చేనా ఇప్పుడు మరొక పదాన్ని చూద్దాము ఇదే అక్షరం పా ఇక్కడ చాకు చావతిస్తున్నాడు అచ్చ నా గురిస్తే నీ ఏమైంది పచ్చని ఇది మా చాగుడిస్తే చి చీకు చావతిస్తున్నాడు మంచి క ఏ అక్షరం ఇది క ఏమవుతుంది కలిపి చదివితే మచ్చిక ఇవన్నీ కూడా చావుకు సంబంధించిన పదాలు అన్నింటిని ఒకసారి చదువుదాం ఓకేనా పచ్చ గచ్చు పిచ్చుగా మిర్చి మార్చి ఉచ్చ మచ్చ చర్చ ఖర్చు నిచ్చెన పచ్చని మచ్చిక ఇప్పుడు ఛ అవుతుంది నేను అక్కడ ఛ ఛ అవుతు ఓకేనా ఛ అవుతు ఛకు సంబంధించిన పదాలను ఇప్పుడు కొన్ని రాద్దాం ఈ ఏమవుతుంది ఇచ్చ గాపమిస్తే గురు చాకు చావుకు గుచ్చ గాపమిస్తే ము గుచ్చము వాగుడిస్తే వి చాకు ఏతన దీర్ఘం చావుతూ దా గాపమిస్తే విచ్ఛేదము ఇది సాకు వాక్య స్వా ఛ అవసరం స్వచ్ఛము ఏంటిది స్వచ్ఛము ఇంకో పదం చూద్దాము కాకం పెట్టు చాకు చావుతు తుచ్చ మాకు ముస్తే ము తుచ్చము ఏంటిది తుచ్చము మళ్ళీ ఒకసారి ఈ పదాలను చదువుదామా ఇచ్చ తుచ్చము విచ్ఛేదము స్వచ్ఛము తుచ్చము పిల్లలు ఇప్పుడు మనము జావకు సంబంధించిన పదాలను చూద్దాం జావకు ఎలా రాస్తారు జావత్తులో ఎటువంటి మార్పు ఉండదు జా ఎలా రాస్తామో జావత్తు కూడా అలా రాస్తాము ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒత్తులు ఎప్పుడు కూడా కింది పక్కనే వస్తాయి సరేనా చూడండి ఒకసారి ఇక్కడ ఎక్కడైనా కానీ ఒత్తులు అక్షరానికి కింది నుంచి ఇస్తారు కదా జా అక్షరానికి సంబంధించిన ఒత్తులు కూడా కింద నుండే రాస్తాం కదా మరి ఈ జాకు జావత్తు సంబంధించిన పదాలు ఇదే అక్షరం లా ఇది జాకి ఇక్కడ జా వస్తుంది చూడండి లజ్జ గా జాగుస్తే జీ జీకు జా వద్ద ఏమవుతుంది లజ్జి ఇది గాకమిస్తే గు కదా జాకమిస్తే జు జూకు ఇక్కడ నేనేమి ఒప్పిస్తున్నాను జావతు ఏమవుతుంది గుజ్జు ఇదేం అక్షరం బానా ఓన బా వెరీ గుడ్ బా జాగురిస్తే జీ జాగురి దీర్ఘం ఇస్తే జీకు జావతిచ్చాను ఏమవుతుంది
బజ్జీ మీకు అందరికి ఇష్టమే కదా, బజ్జీలు ఇంట్లో చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు ఇంకో పదాన్ని చూద్దాం. ఇది మా జాబుడిస్తే జీ జీకు జాబు గజ్జి. ఇవాళ ఇప్పుడు మన ఒక పదాన్ని చూద్దాం, ఓకేనా? ఇది మా జాబుడిస్తే జీ జీకు జాబిస్తున్నా గ ఏమవుతుంది? మజ్జిగ ఒత్తుగా పలకాలి. ఇది సా జాకు జావ తెస్తే జ తాకొమ్మిస్తే నువ్వు. ఏమైనాయి? సజ్జలు. సజ్జలతో ఏం చేసుకుంటాం? రొట్టె చేసుకుంటాం కదా, సజ్జ రొట్టె అంటారు కదా, అవే సజ్జలు. ఇవి జావతకు సంబంధించిన పదాలు. ఒకసారి మళ్ళీ చదువుతాను, మీరు నాతో పాటానండి. లజ్జ గజ్జి గుజ్జు బజ్జీ మజ్జిగ సజ్జలు. సరేనా? ఇప్పుడు ఝా ఒత్తుకు సంబంధించిన పదాలను మనము నేర్చుకున్నాం. ఝా ఒత్తును ఎలా రాస్తాము? ఇది ఝా అక్షరం కదా. ఝాకు ఎలా ఇక్కడ ఇస్తాము? ఇక్కడ ఇస్తాము చూడండి. ఝా ఒత్తు ఎలా రాస్తాము? తలకట్టు లేకుండా రాసేదే ఝా ఒత్తు. తలకట్టు లేకుండా రాసేది ఝా ఒత్తు. జావుకు సంబంధించిన పదాలు తక్కువగా ఉంటాయి. మరి దీనికి సంబంధించిన కొన్ని పదాలను చూద్దాం. ఆగిస్తే నీ రాకు జావుకిచ్చ నిర్జ రా మాకు ఇస్తే నిర్జరము. ఏంటిది నిర్జరము? నీ ఆగిస్తే నీ రాకు జావుతు రాగుడిస్తే రీ అలా గుడిస్తే నీ నీర్ ఝా రీ నీ. ఏం పదం ఇది? నిర్జరిణి. ఇదేం అక్షరము? వా అగ్రహిస్తే వా గురు ఝాగుడిస్తే రీ. ఇదేం పదము? వాగ్జరి. ఏంటిది? వాగ్జరి. రాకు తొమ్మిది రిమ్స్ నువ్వు రాకు జావు తాగుడిస్తే టీ. దూర్జటి. ఏంటి దూర్జటి? సరే, ఝావుకు సంబంధించిన పదాలను మనం మళ్ళీ చూద్దాం. మీరు నాతో పాటానండి. నిర్జరము నిర్జరిణి వాక్జరి దూర్జటి. సరేనా పిల్లలు? ఇప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఎలా రాయాలను, జా అక్షరాన్ని, చా అక్షరాలను, ఎత్తులు ఎలా రాయాలో తెలుసుకుందాం. వాటికి సంబంధించిన పదాలను కూడా మనం తెలుసుకుందాం కదా. మరి వీటికి సంబంధించిన పదాలను మీరు అభ్యాసం చేయండి.